నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు కాస్మిక్ ఎనర్జీ టారెట్. ఈరోజు రీడింగ్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. ప్రజెంట్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏమనుకుంటున్నారు చూద్దాం. చెప్పండి యూనివర్స్, మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి. సెవెన్ ఆఫ్ కప్స్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, తన వర్క్లో ఫోకస్ చేస్తున్నారు. ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్, ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. టెన్ ఆఫ్ వ్యాండ్స్, ఈ భారాన్ని మోయలేకపోతూ ఉన్నారు. స్టార్, వైరాగ్యం వచ్చేసిందండి మీ పార్ట్నర్కి మీరు దూరంగా ఉన్నందుకు. అయితే ఒక హోప్ అయితే ఉంది, హీలింగ్ అవుతున్నారు. ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్, మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్, క్లారిటీ అయితే లేదు, ఇంకా క్లారిటీ రాలే తనకి మీ దగ్గరికి రావాలా వద్దా అని. ఇదిగోండి, ధైర్యం సరిపోవట్లేదు తనకి. మిమ్మల్ని ఫేస్ చేయాలంటే తనకి ధైర్యం సరిపోవట్లేదు, అందుకనే తనకి క్లారిటీ లేదు. మీకు దూరం అయినందుకైతే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, అందుకే తనకి వైరాగ్యం, ఒక సన్యాసి జీవితం గడుపుతూ ఉన్నారు. అది తన మనసులో ఉండేది. థర్డ్ పార్టీ అయితే ఉంది కనిపిస్తుందండి, అందుకని దానికి క్లారిటీ లేదు. మిమ్మల్ని ఫేస్ చేయాలంటే ధైర్యం సరిపోయింది, కారణం థర్డ్ పార్టీ ఉంది తన లైఫ్లో, అందుకని మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నాడు. అయితే మీతో హ్యాపీగా ఉండాలని అయితే మటుకు కోరుకుంటున్నాడు. ఇదిగోండి, మీకోసం వెయిటింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఇదిగోండి, హార్ట్ బ్రేక్, 10 కత్తులు పొడిస్తుంటే ఎంత బాధో అంత బాధ ఫీల్ అయిపోతున్నాడు. నాకు తెలిసి థర్డ్ పార్టీ దగ్గర ఏవో సమస్యలతో పోరాడుతున్నట్టు కనిపిస్తున్నది. చూద్దాం, కాదు మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినందుకు చాలా అతను బాధపడుతున్నాడు. తనకు తెలిసి మిమ్మల్ని మోసం చేశాడని ఆ బాధతో చాలా బాధపడుతున్నాడు తను. ఇదిగోండి, మీకు న్యాయం చేయలేదని, వేరే వాళ్ళని చూస్ చేసుకున్నానని, అందుకని మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం చేయలేక వెయిటింగ్లో ఉన్నాడు. ఇదిగోండి, థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నట్టు ఉండొచ్చు. ఇదిగోండి, మిమ్మల్ని అయితే వాచ్ చేస్తున్నాడు. మీరు ఒకే ఏరియాలో ఉండినా లేకపోతే ఏమన్నా ఫేస్బుక్లో కానీ ఫోన్లో కానీ మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నాడు, స్పై చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితి నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. చూద్దామా,
చెప్పండి, తన ఫ్యూచర్లో వీళ్ళ దగ్గరికి వస్తారా రారా, ఇలాగే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోతారా ఏ నిర్ణయం తీసుకోకుండా, చెప్పండి. థర్డ్ పార్టీ సిచ్యువేషను ఎండ్ అయిపోతుందా? తనకైతే మీ దగ్గరికి రావాలనుంది, థర్డ్ పార్టీ దగ్గర అయితే హ్యాపీగా లేరు. ఇదిగోండి, మీరు చాలా గుర్తుకొస్తున్నారు, రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు 24 గంటలు స్టక్ అయిపోయి ఉన్నారు. చెప్పడం లేదు, తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. అటైతే ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతుంది. దివాళి వచ్చింది, మీకోసం అయితే వస్తారు. ఇదండి ఇవాళ్ళకి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్. నచ్చింది అనుకుంటాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలిసిందే కదా, ఈ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. బాయ్.